అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను అర్పించి అమరులయ్యారని వారి త్యాగఫలమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నవంబర్ 1న ఏర్పడినందున ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. పోలీసు వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా పతాకం ఆవిష్కరించారు. అనంతరం తెలుగు తల్లి చిత్రపటానికి సత్కరించి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల చిత్రపటానికి నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోవడం, కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా యంత్రాంగం మరింత కష్టపడి రాష్ట్రాన్ని జిల్లాని అభివృద్ధి పదంలో నిలపనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ డీకే బాలాజీ, డిఆర్ఓ శ్రీనివాసరావు, ఆర్డీఓ కనక నరసారెడ్డి, అడిషనల్ ఎస్పీలు సుప్రజ, మురళీకృష్ణ, పోలీస్ అధికారులు, జిల్లా యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ 3-4 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు ఉన్నాయి. అది వీకెండ్ కు పొరపాటున అది తుఫానుగా మారితే మాత్రం తర్వాత కూడా వెంటనే వర్షాలు పడడంతో ప్రతి డ్రాప్ కూడా మనకు రోల్ అవుతుంది. రోల్ అయ్యిందంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ముందు జాగ్రత్తగా అందరూ కూడా పడాలి. అదే విధంగా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మీ ఫాడర్కి సంబంధించి ఎక్కడా కూడా, ఎందుకంటే మనకు ఇక్కడ అనిమల్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది, ఇమ్మీడియట్గా వాటన్నింటినీ కూడా ఫిలప్ చేసుకోవడం ఎక్కడా కూడా. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలా, డాక్టర్స్ అందుబాటులో ఉండాలా, ఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలా, ఎక్కడ చిన్న ఇష్యూ వచ్చినా ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యేదానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా తుఫాన్ వచ్చే ముందర దాన్ని ఏం చేయాలనేది మళ్ళీ ప్లాన్ చేద్దాం. వాటిని కట్టకూడదు ఇవన్నీ తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు కూడా రివ్యూ చేయండి, మీ మెడికల్ ఆఫీసర్స్ని పిలుచుకొని రివ్యూ చేయండి. కావాల్సినటువంటి ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉండాలి. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా మాట్లాడుకోండి, అవన్నీ ఫుల్గా మనకు పనిచేసేటువంటి పరిస్థితిలో ఉండాలి, అది జాగ్రత్తగా పడండి. నెక్స్ట్ ఫిషరీస్ సముద్రంలో బట్ అలర్ట్ పరిస్థితి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. అందుకోసం ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలా, ఫిషరీస్ వాళ్ళని కూడా ముందే అలర్ట్ చేసి పెట్టి ఉండండి. ఆ తర్వాత సివిల్ సప్లైస్ వాళ్ళు కూడా ఈ ఎఫీ షాపుల్లో కూడా కావాల్సినటువంటి మెటీరియల్ ఉండాలి. బియ్యం కావచ్చు, మనం ఏవేవైతే మెటీరియల్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇస్తామో అవన్నీ ప్లేస్ చేసి పెట్టండి. అదేవిధంగా మనం అక్కడ చేయాల్సింది ఏమంటే మెయిన్ పెట్రోల్ బంక్స్లో మినిమం స్టాక్ అనేది ఫర్ ది గవర్నమెంట్ పర్పస్ మినిమం మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైన్ చేయమని చెప్పి వాళ్ళకి అందరికి కూడా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పించండి. అందులో లాస్ట్ టైం ఎక్కడైతే ఇరిటేషన్ జరిగి ఉందో అటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలను మనం ఇప్పటి నుంచి అలర్ట్ చేసి పెట్టండి. ఎందుకంటే హెవీ రేస్ పెడుతున్నాయి, వాళ్ళకి కావాల్సినటువంటి సెంటర్స్ ఎక్కడికి వాళ్ళను ఎత్తు ప్రాంతాల్లో మనం ఇంతకుముందు స్కూల్స్ ఏవో చోట పెట్టి ఉంటాం. ముఖ్యంగా ఐసోలేటెడ్ విలేజెస్, అలాగే అర్బన్ ఏరియాస్ డ్యూ టు డ్రైనేజ్ ప్రాబ్లమ్, ఇవి కూడా ముందు జాయింట్ ఇన్స్పెక్షన్ మీ రెవెన్యూ అఫీషియల్స్, మున్సిపల్ అఫీషియల్స్, మా ఎస్హెచ్ఓస్ కూడా వస్తారు. వచ్చి మీరు ఏదైనా పోలీస్ సపోర్ట్ కావాలి అంటే ఏదైనా ఇమ్మీడియట్గా ఆల్రెడీ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద మార్నింగ్, ఎస్హెచ్ఓస్ అందరూ కూడా అవైలబుల్లో ఉండాలి. క్యాజువాలిటీస్ కానీ ఇంజురీస్ కానీ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడైతే ఫోర్కాస్ట్ ఇంపార్టెంట్, తీరా జరిగిన తర్వాత మనం చర్యలు తీసుకునే దానికంటే ఫోర్కాస్ట్ చేసుకుని దాని తగ్గట్టుగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఎలక్ట్రిసిటీ, చెట్లు పడి ఏదైనా పోల్స్ కరెంట్ వైర్స్ తిరుగుతూ పడిపోవడం, దానివల్ల క్యాజువాలిటీస్ కాకుండా వాళ్ళు అలర్ట్ చేసుకోవాలి. అలాగే ట్రాఫిక్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఫ్లో అవుతుంది. ముఖ్యంగా మనకి లాస్ట్ డిసెంబర్లో జరిగిన వర్షాలు కల్వర్ట్స్ ఏవైతే కొట్టుకుపోయాయో ఎక్కువైందంటే మాత్రం నాట్ ఈవెన్ సింగిల్ వెహికల్, అది పెద్ద వాహనం కావచ్చు చిన్నది కావచ్చు, దాన్ని అలౌ చేయకుండా ఆపుకోవాలి. అక్కడ మనకు ఆ సెల్ టవర్స్ దగ్గర మనకు జనరేటర్స్ ఉంటాయి, జనరేటర్స్ కి ఫ్యూయల్ అయిపోతుంది. మీరు ఫ్యూయల్ స్టాక్ చేసి పెట్టుకున్నా మీ మండలంలో ఉండే అన్ని సెల్ టవర్స్ కి కూడా ఇన్ఛార్జ్ పర్సన్ ఉంటారు. వాళ్ళు ఎవరు లోకల్ అడిగితే అది ఎవరు స్థలంలో పెట్టారో వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ప్రతి సెల్ టవర్ కి కూడా అవసరం ఉన్నంత, జనరేటర్ అవసరం ఉన్నంత ఫ్యూయల్ రెడీ ఉండాలి. ఇది అండ్ మనకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో దాని వలన అట్లీస్ట్ తహసీల్దార్ ఆఫీస్ లో కొన్ని పవర్ బ్యాంక్స్ ని కూడా బాగా ఛార్జింగ్ లో పెట్టుకుంటే మనకు చాలా అనువుగా ఉంటుంది. ఇది టూ క్రిటికల్ థింగ్స్ యాక్చువల్లీ. లేదంటే మనం అన్ని ప్రిపేర్డ్ గా ఉంటాము కానీ ఇన్ఛార్జెస్ తో మాట్లాడుకొని ఎంఆర్ఓస్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.